చిత్తశుద్ధి లేనివాడు శివ పూజ చేసినట్టు ఏం చక్కదనం అయ్యో నీ చక్కదనం అని కోర్టు కొరకాసు పెట్టిందాక కోతలు కోస్తివి. ఇక ఆటంక సీరి ఓ 10 రోజులు లాక్డౌన్ పెడితివి. ఇక మళ్ళీ ఇప్పుడు ఇంకో 10 రోజులు అని రోగు తప్పిన మాటలు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారు, అసలు నువ్వు పేదోళ్ళ మీద కుట్ర చేసినావు అని అంటుంది సీతక్క. ఇక ముచ్చటేందో సూతం పారి. అయ్యా ముఖ్యమంత్రి గారు, గింత రీతిరింగానం తప్పిన పాలనన ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్ట చెయ్యడు కావచ్చు. ఏకేకిన 4 రోజులు లాక్డౌన్ పెడితే 7 జనాలకు పక్క రాష్ట్రాలు ఇచ్చినట్లు పైసలు రేషన్ బియ్యం ఇవ్వాల్సి వస్తుందని 10 రోజులు పెట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 10 రోజులు అని వలుకులు వలుకుతున్నావు. జరనన్న సోయుండాలి కదా, ఏం దీన్ని బతుకుతారు పేద ప్రజలని. ఏమైనా ఇగో ఇట్లా మసిపూసి మారేడు కాయలు అమ్ముతున్నావు. అయ్యా ఇదేనా పాలన తరీక? లాక్డౌన్ పెంచి చేతులు దులుపుకోగానే అయిపోయింది అనుకుంటున్నావు. అట్లా కుదరదు ముఖ్యమంత్రి గారు. కనీసం 10 దినాలకోపారి 1500 రూపాయలు అందరికీ ఉచితంగా బియ్యం ఇయ్యాలి, పేదోళ్లను ఆదుకోవాలని గట్టిగానే అరుచుకుంది సీతక్క. పేద ప్రజలపై ఇంత కుట్ర అవసరమా ముఖ్యమంత్రి గారు? లాక్డౌన్ 4 రోజులు విధిస్తే ఎక్కడ 6000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళని ఆదుకోవాల్సి వస్తుందని చెప్పి 10 రోజులు పొడిగిస్తా ఉన్నారు. ఇది కాదు ప్రజలను ఆదుకునే విధానము. ఖచ్చితంగా 10 రోజులకు 1500 ఇవ్వండి, ఫ్రీగా అందరికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఉచితంగా బియ్యం ఇచ్చి అందరిని ఆదుకోవాలని మేము కోరుతాము. చూడాలి మరి ఇక నన్న సర్కార్ ఏం సపోర్ట్ చేస్తుంది ఈ ముచ్చట్లు అనేది.